అభిధేయ కవిత్వానికి నూతన కవాటాలు తెలిసినటువంటి నూతన కవాటాలు తెలిసినటువంటి రచన జయభేరి. వెరీ గుడ్. అభిధేయ కవిత్వానికి నూతన కవాటాలు తెలిసినటువంటి రచన ఏంటంటే జయభేరి అని చెప్పుకోవచ్చు. జయభేరి అభిధేయ కవిత్వానికి నాందిగీతము మహాప్రస్థానం. విప్లవ కవిత్వానికి సంబంధించినటువంటి కవితలు శ్రీశ్రీ యొక్క మరో ప్రస్థానంలో కనిపిస్తే అభ్యుదయ కవిత్వానికి నాందిగీతము మహాప్రస్థానం. అసలు అభ్యుదయ కవిత్వం అనగానే శ్రీశ్రీ గారి యొక్క కవిత్వం ఏది గుర్తొస్తుందనంటే మనకు నాందిగీతము మహాప్రస్థానం. చెప్తాను మన మహాప్రస్థానం గురించి ఇప్పుడు చెప్తాను. మహాప్రస్థానం అని అంటే ఏం లేదండి, మహాప్రస్థానం అని అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. మహా అంటే గొప్ప, ప్రస్థానం అంటే ప్రయాణం అని అర్థం. 1939 సంవత్సరంలో రాసుకున్నటువంటి కవితలన్నిటినీ 1939 సంవత్సరంలో శ్రీశ్రీ గారు రాసుకున్నటువంటి కవితలన్నిటినీ కలిపి 1950లో మహాప్రస్థానం అనేటువంటి పేరు మీదుగా కవితా సంపుటి, సంపుటి అంటే ఆయనకు సంబంధించినటువంటిదే గుర్తుపెట్టుకోండి, ఆయన కవితలే. సరే మొత్తం ఎన్ని కవితా ఖండికలు ఉన్నాయి ఈ మహాప్రస్థానంలో అంటే 41 కవితా ఖండికలు ఉన్నాయి. 41 కవితా ఖండికలను మహాప్రస్థానంలో తాను రాసుకున్నట్టు 1939 నుంచి రాసుకున్నటువంటి కవితలన్నింటినీ కలిపి 1950 సంవత్సరంలో మహాప్రస్థానం అనేటువంటి పేరుతోటి. మరి దీనికి ఈ మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటికి చలము యోగ్యతాపత్రం అనేటువంటి పేరుతోటి పీఠిక రాశాడు. పీఠిక అంటే ముందు మాట. యోగ్యతాపత్రం అనేటువంటి పేరుతోటి ముందు మాటను రాయడం జరిగింది. మరి మహాప్రస్థానంలో, మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటిలో శ్రీశ్రీ రాసినటువంటి మొట్టమొదటి గేయము, మొట్టమొదటి కవిత జయభేరి. మహాప్రస్థానంలో, మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటిలో, మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటిలో శ్రీశ్రీ రాసినటువంటి మొట్టమొదటి కవిత జయభేరి. అదేవిధంగా గేయము, గేయం ఏంటిదనంటే మహాప్రస్థానం. అదే ప్రసిద్ధమైనటువంటి గేయం కూడా ఏంటంటే మహాప్రస్థానంగా మనము చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ మహాప్రస్థానం అనేటువంటి గేయం, మహాప్రస్థానం అనేటువంటి గేయం, మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటిని ఎవరికి అంకితం చేశాడనంటే కొంపెల్ల జనార్దన్ రావుకు అంకితం చేశాడు. ఇంపార్టెంట్ అమ్మ బిట్టు. మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటిని ఎవరికి అంకితం చేశాడంటే కొంపెల్ల జనార్దన్ రావుకు అంకితము చేయడం జరిగింది. మరి మహాప్రస్థానం గేమ్ చూద్దాం ఒకసారి. మహాప్రస్థానంలో గేమ్ అని అంటున్నాం కదా, మహాప్రస్థానం గేమ్ చూద్దాం. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటాడు. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి హరోం హర 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 హరోం హర అని అంటారు. మరి ఈ మహాప్రస్థానంలో, ఈ మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటిలో కర్ణరస ప్రధానమైనటువంటి కవితా ఖండిక ఏంటంటే, కర్ణరస ప్రధానమైనటువంటి కవితా ఖండిక భిక్షు వర్షీయసి. కర్ణరసమైన, కర్ణరసంతో కూడుకున్నటువంటి కవిత రాసిండు, అదే భిక్షు వర్షీయసి. భిక్షు వర్షీయసి, భిక్షు వర్షీయసి కర్ణరస ప్రధానమైనటువంటి మహాప్రస్థానములో కర్ణరస ప్రధానమైనటువంటి కవితా ఖండిక భిక్షు వర్షీయసి. కవిత్వాన్ని గురించి, కవిత్వాన్ని గురించి, కవి గురించి, కవి గురించి, కవి యొక్క గొప్పతనాన్ని, కవి యొక్క తాత్వికతను, వాస్తవికతను మేలకించి
సిసి రాసినటువంటి ఆత్మాశ్రయ గేయమేంటంటే కవిత ఓ కవిత, కవిత ఓ కవిత. మరి కవిత ఓ కవిత అనేటువంటి కవితను ఎక్కడ చదివిండనంటే గుంటూరు జిల్లా నరసరావుపేటలో నవ్య కళా పరిషత్తు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద చదివాడు సిసి. కవిత ఓ కవిత, కవిత ఓ కవిత. కవిత అంటే అమ్మాయి కాదు, కవిత్వం, కవిత్వం గురించి చెప్పడం జరిగింది. ఓకే, అసలు మరి అభ్యుదయ కవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత ఏంటంటే, అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత్వం ప్రతిజ్ఞ. శ్రీశ్రీ రాసినటువంటి అభ్యుదయ కవిత్వానికి, అసలు మొత్తం అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత్వం ఏంటంటే ప్రతిజ్ఞ అని చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ యొక్క ఆత్మకథ పేరు, ఆత్మకథ పేరు అనంతం. శ్రీశ్రీ యొక్క ఆత్మకథ పేరు అనంతం. 1986లో ఈ అనంతం వచ్చింది. 1986లోనే మళ్ళా విప్లవ రచయితల సంఘం వాళ్ళు దీన్ని ప్రచురించడం జరిగింది. సార్ మరి ఇక్కడ శ్రీశ్రీ యొక్క రచనలు ఏమున్నాయి, మరి శ్రీశ్రీ గురించి విప్లవ కవిత్వంలో కూడా చెప్పుకురు కదా సార్ అంటే అక్కడ అక్కడ అది అని విప్లవ కవిత్వంలో భాగంగా ఏమేమి రాసిండు అనేటువంటిది అక్కడ, అభ్యుదయ కవిత్వంలో భాగంగా ఏమేమి రాసిండు అనేది ఇక్కడ. అర్థమవుతుందా? అక్కడ ఇక్కడ మరి రచనలు ఏమున్నాయి సార్ అని అంటే, ఒకటి మహాప్రస్థానం, రెండు 350లు, సిరిసిరి ముభశతకం, ప్రాసక్రీడలు, లిమరిక్కులు. ఈ సిరిసిరి ముభశతకము, ప్రాసక్రీడలు, లిమరిక్కులు ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే సిప్రాలి అని అంటారు. సి అంటే సిరిసిరి ముభశతకం, గుర్తుపెట్టుకోండి, సిసి రాసిన శతకము, సిరిసిరి సిరిసిరి సిప్రాలి. ప్రా అంటే ప్రాసక్రీడలు, లి అంటే లిమరిక్కులు. ఓకే, మరి ఇక్కడ అదేవిధంగా ఈయన ఒక యాత్రా చరిత్ర కూడా రాసిండు. శ్రీశ్రీ యొక్క ఆత్మకథనేమో అనంతం, శ్రీశ్రీ యొక్క ఆత్మకథ అనంతం, శ్రీశ్రీ యొక్క యాత్రా చరిత్ర చైనాయానం. చైనాకు పోయి వచ్చినప్పుడు, చైనాకు పోయి వచ్చినప్పుడు రాసిండు చైనాయానం. మరి ఇప్పుడు బొమ్మను చైనాకు తెలుస్తుందిగా, ఇప్పుడు మనోళ్ళు పోయి చైనాయానం చేసి వచ్చి రాయమని పుస్తకం చైనాయానం. తర్వాత ఇంకా సినీ గీతాలకు సంబంధించి ఒక పుస్తకం రాసిండు, పాడబోయి భారతీయుడా, పాడబోయి భారతీయుడా. నెక్స్ట్ సినిమా గీతాలు అనేటువంటి రచన, 1+1=1, రేడియో నాటకాల సంపుటి, రేడియో నాటికలు రాసిండు. 1+1=1, అగ్నిజ్వాల, ఉక్కు పిడికిలి అనేటువంటివి ఈయన యొక్క రచనలు. మొత్తం 11 రచనలు, ఇంకా చాలా ఉంటాయి కానీ మనకు ప్రసిద్ధమైనటువంటివి. మహాప్రస్థానం, 350లు, సిరిసిరి ముభశతకం, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, చైనాయానం, పాడబోయి భారతీయుడా, సినిమా గీతాలు, 1+1=1, అగ్నిజ్వాల, ఉక్కు పిడిగిలి, ఇవి రచనలు. తర్వాత ప్రసిద్ధమైనటువంటి కవితలు ఏంటివయ్యా అంటే, జయభేరి, భిక్షు వర్షీయసి, జగన్నాథ రథచక్రాలు, బాటసారి, ప్రతిజ్ఞ, ఖడ్గ సృష్టి. జయభేరి ప్రసిద్ధమైన కవితలు, భిక్షు వర్షీయసి, జగన్నాథ రథచక్రాలు, బాటసారి, ప్రతిజ్ఞ, ఖడ్గ సృష్టి. మరి సిసి రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి సినిమా పాటలు ఏంటివి, తెలుగు వీరలేవరా, దీక్ష భూమి సాగరా, పాడబోయి భారతీయుడా, అదొకటి, నా హృదయములో నిదురించే చెలి. నా సినిమా పాటలు ఎక్కువ రావులే. నా హృదయములో నిదురించే చెలి, హలో హలో ఓ అమ్మాయి, మనసున మనస్సాయి అనేటువంటి పాటలు. సిసి రాసినటువంటి పాట చాలా రాసింది సిసి. మరి సిసి కొటేషన్లు ఏంటివి,
నినాదాలు జేబేరి అనేటువంటి కవితలో నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొకటి ఆహుతిచ్చానంటాడు. జేబేరి అనేటువంటి కవితలో నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొకటి ఆహుతిచ్చా. జేబేరి. ఇంకా చరిత్రలో అనేటువంటి కవితలో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాడు. వ్యక్తికి బహువచనం శక్తి, మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అని అంటాడు. అరిస్తే పద్యం, స్మరిస్తే కావ్యం, అఖి అనీల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అని అంటాడు. అరిస్తే పద్యం, స్మరిస్తే కావ్యం, అరిస్తే పద్యం, స్మరిస్తే కావ్యం, అనీల వేదిక ముందు, అనీల వేదిక ముందు, అనీల వేదిక ముందు, అఖిల వేదిక ముందు అని కూడా అఖిల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అని శ్రీశ్రీ గారు కవిత్వం చెప్పింది. కొటేషన్స్ ఇవన్నీ నినాదాలు. ఇంకా చూసినట్లయితే పతితులారా, భ్రష్టులారా, బాధ స్పర్శ దుష్టులారా అంటాడు జగన్నాథ రథచక్రాల్లో. పతితులారా, భ్రష్టులారా, బాధ స్పర్శ దుష్టులారా అంటాడు. ప్రపంచం ఒక పద్మవ్యూహం అని అంటాడు. కవిత్వం ఒక తీరనిదాహం అని అంటాడు. ఈ శతాబ్దం నాదే అని అంటాడు. సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అని అంటాడు. విచిత్రమే సౌందర్యము, సౌందర్యమే విచిత్రం అని అంటాడు. అనర్గలము అనితర సాధ్యం, అనర్గలము అనర్గలము అనితర సాధ్యము నా మార్గం అని అంటాడు. అనర్గలము అనితర సాధ్యం నా మార్గం. నెక్స్ట్ ఆకాశ పొడెడారిలో కాలు తెగిన ఒంటరి ఒంటెలాగా ఉంది జాబిలి అని అంటాడు. ఆకాశ పొడెడారిలో కాలు తెగిన ఒంటరి ఒంటెలాగా ఉంది జాబిలి అంటాడు. రాజకీయాలలో నానాజాతి ఎటువంటిదో సరియలిజం అటువంటిదని అంటాడు ఒక రాత్రి అనేటువంటి కవితలో. నేడే ఈనాడే జగమంతా నరజాతికి పరివర్తన అంటాడు అభ్యుదయం అనేటువంటి కవితలో. మరో ప్రపంచం పిలిచింది, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అని అంటాడు. మరో ప్రపంచం, మరో ప్రపంచం, ఓ ఇక శ్రీశ్రీ కవిత్వం గురించి చెప్పుకుంటా పోతే చెత్త గుట్టదు కవిత్వం. ఇవన్నీట్లో ఉన్నటువంటి వాటికి చెప్పుకోవచ్చు. ముఖ్యమైన ముఖ్యమైనవి ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఏదో పుస్తకాలలో చూసుకొని మనం మరి కవిత్వం అనేటువంటిది చూసుకుంటే మరి మనం చెప్పిన మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచిందని అంటాడు. 5-3-2 అముక్త మాల్యద ఆట వెలది విపదకు అత్తగారు అని అంటాడు. ఏం సార్ 5-3-2 అముక్త మాల్యద, 5-3-2 అదే ఆట వెలది లక్షణాలు. 1-3 పాదాల్లోనేమో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2-4 పాదాల్లోనేమో 5 సూర్యగణాలు. ఆట వెలది ద్విపదకు అత్తగారు అని అంటాడు. ఓకే, మరి ఇక్కడ అక్కడనేమో మరో ప్రస్థానం అనేటువంటిది ఏమో విప్లవ కవిత దృష్టితోటి రాసినటువంటి కవిత్వం మరో ప్రస్థానం. ఇక్కడనేమో మహాప్రస్థానం అనేటువంటిది, మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటి 1950లో వచ్చింది. 41 కవితా కండికలతోటి రావడం జరిగింది. మరి శ్రీశ్రీ గురించి ఇతరులు చెప్పినటువంటి మాటలు ఏమున్నాయి? ఇతరులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచ బాధ అని అన్నది ఎవరు? చలం. ఎక్కడ అన్నాడు, ఏ పుస్తకంలో అన్నాడు అని అంటే మహాప్రస్థానానికి పీఠిక రాసిండు కదా చలం. ఏ పేరుతో రాసిండు? యోగ్యతా పత్రం అనేటువంటి పేరుతోటి పీఠిక రాసిండు. ఆ పీఠికలో పేర్కొన్నాడు ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచ బాధ అని పేర్కొన్నాడు యోగ్యతా పత్రం అనేటువంటి కవితలు. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడంటే పురిపండ అప్పల స్వామి అనేటువంటి ఆయన మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చినటువంటి ఏకైక మహాకావ్యం అని అంటాడు. 20వ శతాబ్దంలో వచ్చినటువంటి ఏకైక మహాప్రస్థానము
ఏకైక మహాకావ్యము మహాప్రస్థానము, దాన్ని మించినటువంటి కావ్యం లేదు అని పురిపండ అప్పలాస్వామి పేర్కొనడం జరుగుతుంది. పురిపండ అప్పలస్వామి తర్వాత చూసినట్లయితే పురిపండ అప్పలస్వామి అంటాడు ఇంకొక ఆయన, కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించాను అది శ్రీశ్రీ ఇలా వెలిగిందని అంటాడు. బా పురిపండ అప్పలస్వామి ఏమంటాడంటే కొవ్వొత్తిని తీసుకొని ఆయన కొవ్వొత్తి కొవ్వొత్తిని తీసుకొని రెండు వైపులా ముట్టించిందంట. రెండు వైపులా ముట్టిస్తే అది ఏ విధంగా వెలిగిందని అంటే శ్రీశ్రీలా వెలిగింది, మరో ముట్టించింది నేను. నెక్స్ట్ భూధరాజు రాధాకృష్ణ అనేటువంటి ఆయన ఏమంటాడంటే కనీసము భూధరాజు రాధాకృష్ణ కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి ఇంత కవితాత్మకంగా వర్ణించి ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనేలేరు, ఇదే అతన్ని సాహిత్య శిఖరాగ్రహణ నిలుపుతుంది అని అన్నాడు భూధరాజు కృష్ణ రాధాకృష్ణ. ఏ కవిత గురించి అంటే కవితా ఓ కవిత అనేటువంటి దాని గురించి, కవితా ఓ కవిత అనేటువంటి కవితను నరసరావుపేట నవ్య కళాపరిషత్ వేదిక మీద చదువుతాడు. కవిత్వం గురించినటువంటి కవిత ఓ కవిత, కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగు సాహిత్యంలో 11వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో కవితను ఇలా నిర్వచించి కవిత్వం గురించి ఇలా నిర్వచించి ఇంత కవితాత్మకంగా వర్ణించి ఇంత అద్భుత సృష్టి చేసినటువంటి మరో కవి లేనేలేరు, ఇదే అతన్ని సాహిత్య శిఖరాన నిలిపింది అని భూధరాజు రాధాకృష్ణ శ్రీశ్రీ గురించి చెప్తారు. ఇది శ్రీరంగం శ్రీనివాసరావు గురించి, ఆయన యొక్క రచనలే కానివ్వండి, ఆయన ప్రసిద్ధమైనటువంటి కవిత్వం కానివ్వండి, ఆయన ప్రసిద్ధమైనటువంటి సినిమా పాటలే కానివ్వండి, ఆయన యొక్క నినాదాల గురించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. తర్వాత ఉన్నటువంటి మరో అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్యులు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు అనగానే మనం గుర్తు రావాల్సింది నా తెలంగాణ కోటి రత్నాలవి అని అంటాడు. మూగబోయిన కోటి తమ్ముల గల నా పాట పలికించి కవితాదివమునకూర్చి నా గలానకు గలము ఇచ్చి నేర్పినట్టి నా తెలంగాణ కోటి రతనాలవీనా నా తెలంగాణ కోటి రత్నాలవీనా. దాశరథి కృష్ణమాచార్యులు అంటే దాశరథిగా ప్రసిద్ధుడు. ఈయన మరి గూడూరు చినగూడూరు ప్రజెంట్ ఆ జిల్లా మరి చినగూడూరు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నట్టుంది ప్రజెంట్. ఈయన దాశరథిగా ప్రసిద్ధుడు. అభ్యుదయ కవిత్వంలో భాగంగా ఎన్నో గొప్ప రచనలు చేసినటువంటి ప్రఖ్యాతుడు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య వీళ్ళిద్దరిలో పెద్దవాడు దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య పద్య కవిత్వం రాయడంలో ప్రసిద్ధుడు. దాశరథి రంగాచార్య గద్య కవిత్వం రాయడంలో ప్రసిద్ధుడు. ఈ ఇద్దట్లో పెద్దవాడు దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ప్రసిద్ధుడు. దాశరథి అని అంటే కృష్ణమాచార్యనే కాని రంగాచార్యగా మనం తీసుకోవద్దు. ఏమంటాడంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణాని జైలు గోడల మీద రాసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో తూచినావు నా తెలంగాణ కోటి
రతనాల వీణా. ఓ నిజాము పిశాచమా, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలను దెంపి అగ్నిలో ఉంచినావు నా తెలంగాణ కోటి రతనాల వీణా. ఇంకేమంటారంటే దాసరి కుసుమాచార్యులు, నా గీతావళి ఎంత దూరము ప్రయాణమోనో, అందాక ఈ భూగోళమునకు అగ్గిపెట్టెదా, అగ్గిపెడత నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబగునో, అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టెదా అని పేర్కొంటాడు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో, నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో, అందాక ఈ ఒక్క నిమిషం నా గీతావళి ఎంత దూరము ప్రయాణం భవను, అందాక ఈ భూగోళముకు అగ్గిపెట్టెదను అని అంటాడు. ఓకేనా? నా గీతావళి ఎంత దూరము ప్రయాణమగును, అందాక ఈ భూగోళమునకు అగ్గిపెట్టెదను అంటాడు. ఎవరయ్యా అంటే మన దాశరథి కృష్ణమాచార్యులు. మరి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు, తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు దాశరథి. గాలిబ్ రాసినటువంటి గజల్లను గాలిబ్ గీతాలు అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి ఆస్థాన కవి దాశరథి. 1973 నుంచి 1983 వరకు ఈయన ఆస్థాన కవిగా ఉన్నాడు. మరి 83 తర్వాత ఎందుకు సార్ అని అంటే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆస్థాన కవి అనేటువంటి పదవిని తొలగించాడు. 1977 నుంచి మరి మొట్టమొదటి ఆస్థాన కవి ఎవరంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఆస్థాన కవి చెల్లపిల్ల వెంకట శాస్త్రి. మరి దాశరథికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదు నుంచి సత్కారం చేసింది. సార్ మరి ఇక్కడ దాశరథి గారి యొక్క రచనలు ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే, అగ్నిధార ఒకసారి చెప్తాను లిస్ట్ చూడండి. అగ్నిధార, రుద్రవీణ, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, అమృతాభిషేకం, ఆలోచనలు, తెలుగులో కొట్టండి. టైప్ కొట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుగులో కొట్టండి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, అమృతాభిషేకం, ఆలోచనలు, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, నవమి, యాత్రాస్మృతి, దాశరథి శతకము, మహాబోధి, నవమంజరి, గాలిబ్ గీతాలు, ఇవి 14 రచనలు ఉన్నాయి. మరోసారి చెప్తూ చూడండి, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, అమృతాభిషేకము, ఆలోచనలు, పునర్నవం, కవితా పుష్పకం,
తిమిరంతో సమరం, నవమి, యాత్రాస్మృతి, దాశరథి శతకము, యాత్రాస్మృతి, యాత్రాస్మృతి, నవమి, యాత్రాస్మృతి, దాశరథి శతకము, దాశరథి శతకము, మహాబోధి, దాశరథి శతకము, మహాబోధి, నవమంజరి, మహాబోధి, నవమంజరి, గాలిబ్ గీతాలు. గాలిబు రైట్, గాలిబు గీతాలు. రైట్, ఇవి మనకు అగ్నిధార, అగ్నిధార రుద్రవీణ, అమృతాభిషేకం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అగ్నిధార, రుద్రవీణ, ఒకటి మహాంధ్రోదయం మిస్ అయిందమ్మా, మహాంధ్రోదయము, మహాంధ్రోదయము, అమృతాభిషేకము, ఆలోచన ఆలోచనలు మిస్ అయింది, పునర్నవము మిస్ అయింది, కవితాపుష్పకము. ఓకే, కవితాపుష్పకానికి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా, ఇక్కడ ఒకటి రాసుకోండి. కవితాపుష్పకానికి 1967లో ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. తిమిరంతో సమరంకి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. ఈ కవితాపుష్పకానికి 1967లో ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు, కవితాపుష్పకానికి 1967లో కవితాపుష్పకానికి 1967లో ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారము, తిమిరంతో సమరానికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నవమి అంటేనేమో 9 నాటికల సంపుటి. యాత్రాస్మృతి అనేటువంటిది ఏమో ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర, దీన్ని ఆత్మకథ అని అంటారు. ఓకే, మహాబోధి, గాలిబ్ గీతాలు అంటే ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇంకా ఒకటి ఇంకేందంటే, ఈ అగ్నిధార ఉంది కదా, ఈ అగ్నిధార అనేటువంటి దాన్ని ఎవరికి అంకితం చేశాడు అంటే ఒట్టికోట అల్వార స్వామికి అంకితం చేశాడు. అగ్నిద్వారను ఒట్టికోట అల్వార స్వామికి అంకితం చేశాడు. రుద్రవీణను ఎవరికి అంకితం చేశాడు అంటే తెలంగాణ ప్రజలకు అంకితం చేశాడు. రుద్రవీణ తెలంగాణ ప్రజలకు అంకితం చేశాడు. అగ్నిధారనేమో ఒట్టికోట అల్వార స్వామికి, రుద్రవీణనేమో తెలంగాణ ప్రజలకు అంకితము చేయడం జరిగింది. ఓకే, ఆత్మచరిత్రగా తల్లి, ఆత్మకథ. ఓకే, అగ్నిధార అనేటువంటి కావ్యానికి ముందు మాట రాసింది ఎవరనంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అనేటువంటి ఆయన ముందు మాట రాశాడు. అగ్నిధార అనేటువంటి కావ్యానికి ముందు మాట రాసింది ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. రుద్రవీణ అనేటువంటి కావ్యానికి ముందు మాట రాసింది పండిత చిదిపూరి శ్రీరాములు అనేటువంటి ఆయన ముందు మాట రాసింది. పండిత
పండిత చిలుకూరి శ్రీరాములు అనేటువంటి ఆయన ముందు మాట రాయడము జరిగింది. మరి బిరుదులు ఏంటివి సార్కు? ఎవరికి? దాశరథికి. దాశరథికి ఏంటివి బిరుదులు అని అంటే కవిసింహ, అభ్యుదయ కవిత, కవితా చక్రవర్తి. కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనేటువంటివి దాశరథి యొక్క బిరుదులు. దాశరథి అని అంటారు ఇక అంతే ఆయన, దాశరథి కృష్ణమాచార్యులే దాశరథి. మరి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం అని అంటే ఇంతకుముందు చెప్పాను, మూగబోయిన కోటి తమ్ముల గలాల నా పాట పలికించి కవితా జవమునకు వచ్చి నా గలాన కుగలము ఇచ్చి నేర్పినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని అంటాడు. ఓ నిజాము పిశాచమా నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో తుంచినావు ఓ నా తెలంగాణ కోటి రతనాల వీణ. తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కుని అంటాడు. నన్ను గని పెంచినట్టి కరుణామయిన తెలంగాణ, నన్ను గని పెంచినట్టి కరుణామయిన తెలంగాణ అంటాడు. మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు, మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని అంటాడు. రక్తం నదులై పారకపోతే రాజా రెవల్యూషన్, బుర్రలు పగలకపోతే సమస్యకు లేదా సొల్యూషన్ అంటాడు దాశరథి కృష్ణమాచార్యుడు. రక్తం నదులై పారకపోతే రాజా రెవల్యూషన్, బుర్రలు పగలకపోతే సమస్యకు లేదా సొల్యూషన్ అంటాడు. ఇంకా చూసినట్లయితే దాశరథి అనగానే గుర్తుకొచ్చేటువంటి పాట ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో ఆ నల్లని ఆకాశముతో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో. శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుందని ఆనవ యుగమెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నార్థులు అనాథలుందని ఆనవ యుగమెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అణగారిన అగ్ని పర్వతం కనిపించిన లావాయంతో, అణగారిన అగ్ని పర్వతం కనిపించిన లావాయంతో.
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలెంతో పసి పాపలందురకములలో ముసిరిన భవితము ఎముయల్తో గాయబడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెల్లో పసి పాపలందురకములలో ముసిరిన భవితము ఎముయల్తో గాయబడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెల్లో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ భరతావని బల పరాక్రమం చెరవీడే దీకెన్నాళ్ళు భరతావని బల పరాక్రమం చెరవీడే దీకెన్నాళ్ళు. ఓకే, ఇది ఆచల్లని సముద్ర గర్భం. మరి ఇక్కడ ఆచల్లని సముద్ర గర్భం